कांग्रेस चेरकल पर्व मरी ऊपंदे बीआरएस पार्टी असंतप्त आ पार्टी वीडी कांग्रेस की चेरे सिद्धम इपड़के बीआरएस पार्टी वीडन मैनंपल्ली हनुमंतराव कांग्रेस पार्टी चेरत प्रकट इटना कांग्रेस अधिष्ठान समक्ष में हस्तम कंडवा कपाना मलकाजगिरी एमएलए मैनंपल्ली हनुमंतराव कांग्रेस पार्टी चेरत प्रकट इहूर्त बानी आ रोज ढिल्ली कांग्रेस अधिष्ठान समक्ष में కొడుకుతో పాటు హస్తంగోటికి చేరనున్నారు మైనంపల్లి టీపీసీసీ నేతలు వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మైనంపల్లిని ఆహ్వానించారు మైనంపల్లి నివాసానికి దామోదర్ రాజనరసింహ అంజన్ కుమార్ యాదవ్ ముందు వెళ్ళగా తర్వాత భట్టి మధుయాష్కి వెళ్ళారు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మైనంపల్లి మల్కాజ్గిరి టికెట్ను నిరాకరిస్తున్నట్టు ప్రకటించారు ఆయనతో పాటు పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు మెదక్ ప్రాంతంలోని పలువురు కౌన్సిలర్లు సర్పంచ్లు కూడా కాంగ్రెస్ గోటికి చేరే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ బృందం రావడం జరిగింది वार नन्नु पार्टी की पार्टी लो की कांग्रेस पार्टी लक वेलकम चेस्ता उन्नारू आई एम रेडी टू जॉइन इन कांग्रेस बिफोर 27th आई एम गोइंग टू जॉइन इन कांग्रेस पार्टी 27th वरकू बागुंदी टाइम अनि चेप्पारू बट पर्टिक्युलरली ऑन 27th चाला एक्सलेंट गा उंदनी मा गुरुगारु चेप्पारू 27th वी आर गोइंग टू जॉइन इन कांग्रेस पार्टी ढिल्ली लो मरि मोत्तम स्टेट नायकुलंदरू कूडा इंक्लूडिंग रेवंत रेड्डी गारू वारी समक्षंलो अक्कड पेद्दल अंदरि समक्षंलो पार्टीलो जॉइन काबोता उन्नानु रोहित गारू అట్లాగే మరో నాయకులు ప్రభాకర్ గౌడ్ గారు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు ఇంకా కొద్దిమంది అనేక మంది చాలా మంది ఉన్నారు వారి పేర్లన్నీ నేను చెప్పట్లేదు వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి నిర్ణయం చేయడం అనేది జరిగింది ఈ చేరిక అనేది ఢిల్లీలో మా అగ్ర నాయకత్వం సమక్షంలో 27వ తారీఖు నాడు బాగుందని చెప్తా ఉన్నారు కాబట్టి 27వ తారీఖు నాడు వారు చేర్తారు దీని సంబంధించినటువంటి సమాచారం చెప్పడం కోసం మీ ముందుకు రావటం మెదక్ సీటును తన కుమారుడు రోహిత్ కు కేటాయించాలంటూ గతంలో బీఆర్ఎస్ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారు మైనంపల్లి అయితే బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో మల్కాజ్గిరి అభ్యర్థిగా మైనంపల్లిని ప్రకటించిన సీఎం కేసీఆర్ మెదక్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కేటాయించారు దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీతో పాటు మంత్రి హరీష్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదని ఇదేంటని ప్రశ్నించిన నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తా ఉన్నాడు వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు మరి హరీష్ రావు గతం గుర్తుంచుకోవాలి ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో బెల్మాస్టర్కి వచ్చిన రోజులు నేను చూశాను నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు నాకన్నా చాలా చిన్నవాడు ఇయాల ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు ఒక మెదక్ కాన్స్టెన్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తా ఉన్నాడు సిద్ధిపేట డెవలప్ అయ్యింది మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్ధిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటీ చేస్తాను బిడ్డ నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు ఇయాల పెద్ద ఎక్కడ ఉన్నావో ఏ స్థాయిలో ఉన్నావో లక్ష కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకువు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను మేచల్ మల్కాజ్గిరి మెదక్ సీట్లు ఆశిస్తున్న మైనంపల్లి మేచల్ ఎమ్మెల్యే సీటు నక్క ప్రభాకర్ గౌడ్కి ఇవ్వాలన్నారు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కాంగ్రెస్ పార్టీలో చేరతానని నమ్ముకున్న నియోజకవర్గం ప్రజల కోసం కష్టపడతానని స్పష్టం చేశారు నియోజకవర్గంలో చేసిన సర్వే ఆధారంగా తనకు తన కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మైనంపల్లి తనకు పదవులు ముఖ్యం కాదని కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనకాడనని అన్నారు మల్కాజ్గిరి ప్రజల కోరిక మేరకు అదే విధంగా నా కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నా వెల్విషర్స్ కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను అందరికీ ఇంతవరకు మీ అందరి సహకారానికి నేను నా కంఠంలో ఊపిరుండే వరకు కూడా మర్చిపోనని చెప్పి మల్కాజ్గిరి ప్రజలకు అదే విధంగా రాష్ట్రంలో నలుమూలల నా వెల్విషర్స్ అందరికీ కూడా అండగా ఉంటాను ఎప్పుడూ కూడా నా ప్రాణమున్నంత వరకు కూడా ప్రజల కోరిక మేరకే నేను ముందుకు నడుస్తాను మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో
మెదక్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. మెదక్ కొమ్మడి జిల్లాలో మైనంపల్లికి పట్టుంది. మెదక్ రామాయంపేట నియోజకవర్గాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హనుమంతరావు ఉమ్మడి మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ప్రత్యేకంగా మెదక్ నియోజకవర్గంతో పాటు రద్దయిన రామాయంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆయన అనుచరులున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో ఆయనకు పట్టుంది. మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు రోహిత్రావు హస్తం గోటికి చేరడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరడం ఖాయం. మరోవైపు మైనంపల్లి చేరిక వేళ మల్కాజ్గిరి పార్టీ నేతల్లో అసమ్మతి తలెత్తకుండా కాంగ్రెస్ అప్రమత్త చర్యలు చేపట్టింది. ఓవైపు మైనంపల్లితో చర్చలు జరుపుతున్న హస్తం నేతలు అదే సమయంలో మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్తో మంతనాలు కొనసాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచే శ్రీధర్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మైనంపల్లి రాకతో తనకు టికెట్పై సందిగ్ధత నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆయన అసమ్మతికి గురికాకుండా ప్రయత్నాలు చేస్తోంది. అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికీ పార్టీకి కట్టుబడి ఉన్న నాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని హస్తం పెద్దలు స్పష్టం చేశారు.